శాంతి ఒక మహత్వపూర్ణమైన ఈశ్వరీయ ఆదేశం అది పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు నాటి సంగతి ఆ సమయంలో దేశ విభజనను ప్రకటించారు చాలామంది హిందువులు పాకిస్తాన్ని వదిలిపెట్టి భారతదేశానికి వెళ్ళటం ప్రారంభించారు బాబా యజ్ఞవత్సలందరికీ మొదటి నుంచే ఇలా చెప్తూ ఉండేవారు ఏమని అంటే గాంధీజీ కాంగ్రెస్ స్వరాజ్యాన్ని పొందటానికి మరియు రామరాజ్య స్థాపనకు పాటుపడుతున్నారు అని కానీ నిజానికి ఎప్పుడైతే స్త్రీ పురుషులందరూ సీతారాముల సమానంగా పవిత్రంగా అవుతారు మర్యాద పురుషోత్తములుగా అవుతారు వికారాలనే దాస్య సంఖ్యను త్రెంచుకుని స్వ ఆత్మ యొక్క రాజ్య స్థాపన చేస్తారో అప్పుడు స్వరాజ్యము మరియు రామరాజ్య స్థాపన జరగగలదు అని చెప్తూ ఉండేవారు హిందూ ముస్లింల గొడవల గురించి బాబా ముందే తెలిపి ఉన్నారు అందుకని దేశ విభజన సందర్భంగా ఏవైతే రక్తపాతాలు గొడవలు మొదలయ్యాయో అవేవి యజ్ఞవత్సలకు క్రొత్తగా ఏమీ అనిపించలేదు వాటి వలన భయపడలేదు కూడా దేశ విభజన తర్వాత కూడా మూడు సంవత్సరాలు ఈ ఈశ్వరీయ యజ్ఞం కరాచీలోనే ఉండింది ముస్లింలు ఎప్పుడూ వీరికి హాని చేసేందుకు ప్రయత్నించలేదు పైగా వారు మా సహాయం ఏదైనా అవసరమైతే చెప్పండి మీరు చాలా పవిత్రమైన వారు మీ సేవను చేయటం మీ యొక్క రక్షణ చేయటం మా యొక్క బాధ్యత మీరు అల్లాను ఆరాధించేవారు అని చెప్పేవారు యజ్ఞవత్సల లౌకిక సంబంధికులు పాకిస్తాన్ నుండి హిందుస్థాన్కు వచ్చి రెండు మూడు సంవత్సరాలు గడిచిపోయాయి అయితే ఓం మండలి లేక ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఇప్పుడు ఎక్కడ ఉంది అన్నది వారికి తెలియలేదు బహుశా ముసల్మానులు ఓం మండలిని సింధులోనే సమాప్తం చేసేసి ఉంటారు అని పొరపాటుపడ్డారు అందరికీ అలానే చెప్పటం మొదలుపెట్టారు కానీ వారు ఇప్పటికీ పాకిస్తాన్లోనే ఉన్నారు అని వారికి తెలిసిన తర్వాత ఉత్తరాల ద్వారా వారికి తమ యొక్క ఆవేదనను తెలిపారు యజ్ఞాన్ని పాకిస్తాన్ నుండి హిందుస్థాన్కి మార్చవలసిందిగా కోరారు అక్కడ శివబాబా కూడా యజ్ఞాన్ని భారతదేశానికి తీసుకుపోవలసిందిగా బ్రహ్మ ద్వారా ఆదేశించారు ఇప్పుడు భారతదేశానికి వెళ్ళటంలోనే మీ కళ్యాణం ఉంది భవిష్యత్తులో అక్కడ చాలా సేవా కార్యాలు జరిగేది ఉంది అలాగే పరీక్షలు కూడా వచ్చేది ఉంది అని శివబాబా చెప్పారు చివరికి యజ్ఞవత్సలందరూ పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరంలో కరాచీని వదిలి భారతదేశానికి పయనమయ్యారు వీరి ప్రయాణం గురించి తెలిసిన సింధులోని ముసల్మానులు వీరు భారతదేశానికి వెళ్లకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించారు ఎంతో అడ్డగించారు మేము మీకు అన్ని రకాలుగా తగిన సౌకర్యాలను ఏర్పరుస్తాము మీకు ఇక్కడ ఎటువంటి కష్టము ఉండదు మరి మీరు ఎందుకు వెళ్తున్నారు మీరు ఇక్కడ ఉన్నట్లయితే ఈ దేశంలో అపవిత్ర కార్యాలు జరగవు అని వారు చెప్పారు కానీ ఇప్పుడు మీరు భారతదేశానికి వెళ్లవలసిందే అన్నది యజ్ఞవత్సలకు లభించిన ఈశ్వర్య ఆదేశం కనుక వారు కరాచీ నుండి భారతదేశానికి వచ్చేందుకు ఒక స్టీమరు ద్వారా ఓఖా ఓడరేవు వరకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు సంస్థకు చెందిన భవనాలు మొదలగు వాటన్నింటి లెక్కలను పూర్తి చేసుకున్నారు ఆ రోజుల్లో సుమారుగా నాలుగు వందల మంది యజ్ఞవత్సలు ఉండేవారు కరాచీ ఓడరేవులో అందరూ ఒకచోట ఉన్నప్పుడు వారిని చూడటానికి జనాలందరూ గుంపులు గుంపులుగా వచ్చేవారు నాలుగు వందల మంది బ్రహ్మకుమారులు కుమారీలు అలా తెల్లటి యూనిఫామ్ వేసుకుని అందరూ కలిసి అలా వెళ్తూ ఉంటే అది చూసిన ముసల్మానులు పఠానులకు తమ యొక్క కుటుంబ సభ్యులే తమ నుంచి వీడ్కోలు తీసుకుని వెళ్తున్నట్లుగా అనిపించి చాలా బాధపడ్డారు అక్కడి వారు యజ్ఞ భవనాలకు ఉచిత ఇప్పించే కార్యంలో సహయోగాన్ని కూడా చేశారు అంతేకాక యజ్ఞంలోని కారు మొదలగు వాటిని తమతో పాటు స్టీమర్లో తీసుకుని వెళ్లేందుకు అనుమతినిచ్చారు అందరూ స్టీమర్లోకి ఎక్కుతున్నప్పుడు అక్కడి వారు వారిపై పూల వర్షాన్ని కురిపించారు ఆ వీడ్కోలు సమయము అందరి యొక్క మనసులను బాధపరిచింది అక్కడి వాతావరణం యజ్ఞవత్సలకు ఎలా అనిపించింది అంటే హంసలన్నీ కూడా ఎగిరిపోతూ వేరే స్థానానికి వెళ్తున్నట్లుగా జ్ఞాన స్టీమరులో కూర్చుని యోగి భవసాగరం నుండి దాటిపోతున్నట్లుగా అనిపించింది స్టీమరులో కూడా ప్రతిరోజు నియమానుసారంగా క్లాస్ జరుగుతూ ఉండేది జ్ఞాన మురళి వినిపించబడేది చివరకు యజ్ఞవత్సలందరూ ఓఖా ఓడరేవుకి చేరుకున్నారు అక్కడి నుంచి బండిలో ఆబూకి వచ్చారు పర్వతం ఋషి మునుల తపోభూమి అక్కడ ప్రజాపిత బ్రహ్మ మరియు ఆదినాథుల స్మృతిగా ఒక దిల్వాడ మందిరం కూడా ఉంది అది చాలా సుందరమైనది మరియు జ్ఞానయుక్తమైన స్మృతి చిహ్నం పర్వతము ఏకాంత స్థానము అది యోగ తపస్యకు చాలా మంచి అనువైనది ఈ ఆబు పర్వతంలో పరంపిత పరమాత్మ అయిన శివ్ బాబా ప్రజాపిత తనువు ద్వారా కల్ప పూర్వం వలె మరలా సత్యయుగ స్థాపన కార్యాన్ని చాలా తీవ్ర వేగంతో ప్రారంభించారు ఈ ఆబు మహిమ గురించి కవి అయిన ఋషి శుక్ల గారు ఈ విధంగా వ్రాశారు ఆబు యొక్క మహిమ చాలా గొప్పది నిజంగా ఈ ఆబు అద్భుతమైనది ఇక్కడ జ్ఞానం అనే వెలుగుతున్న కాగడ ఉంది దానివలన మోహజాలము తొలగిపోతుంది మహాభారతంలో పాండవులు పన్నెండు సంవత్సరాలు వనవాసం చేశారు రెండు సంవత్సరాలు అజ్ఞాతవాసం చేశారు అని వ్రాశారు మరి సింధ్లో ముందు పద్నాలుగు సంవత్సరాలు అంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరువ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం వరకు బోర్డింగ్లో అందరి దృష్టి నుండి అజ్ఞాతంగా ఉంటూ ఈ అహింసక పాండవులు మరియు శివశక్తులు తపస్యను చేశారు ఇప్పుడు వీరు తమ స్థితిని ఉన్నతంగా తయారు చేసుకున్నారు యోగ స్థితిని ప్రాప్తి చేసుకున్నారు తమ సంస్కారాలను మార్చుకున్నారు అప్పుడు ఈ శివశక్తులందరూ మాయను ఓడించేందుకు మైదానంలోకి దిగారు ఇప్పుడు గోపికల పాత్ర తీర్చిదిద్దబడింది జ్ఞానగంగలుగా అయ్యి పతితంగా ఉన్న భారతదేశాన్ని పావనంగా తయారు చేసేందుకు బయలుదేరారు ఓం శాంతి